हेलो अंडी अंदर बहुत वेलकम टू नवे वर्म चैनल एवरना क्रोत वाले अट्ला सब्सक्राइब चेक को अलगे वीडियो को लाइक कामेंटे इंक वीडियो इधे सायंकालन आ रोज मध्य पद रोज पैन अब मार्केट के बज्जी मिरका जेईचे एंत आशगा इंकना अट्टे पोता इंक आई तक अद पिंड आ पिंड लेने इंकोजे उन्े ओडलता शन पिंड इंको अभी लाइट बी पिंड वेसा अभी इंकोम गोधुम पिंड गोधुम पिंड का मैदा पिंड गोधुम पिंड अंत मैदा पिंड वैसे कोई कोई मल्ल मैदा पिंड वेकूद अट्ला अतक्ने दाखी इंक वेसे इंक कल पलसगा आड़की पिंडे इंकअवी पुड़क मिरकायल कायल का लेकिन वाटे को कटेना फ्रेंच फ्रेस लागू पुड़ पुड़काय नागे नाग बज्जील नाग चील का कटे वैसे इंक इट कटेसा तेचर अट गिंजलना अभी इधी कारमा अने को तेचर लेते पै पै ते मिरकायल पक्न पेटते अंदम वेसा वीलिंग पक्न इलासा कदा इतना तरह दाखान स्टफिंग कावाल मल्ल गील की मूल मन उग्गा बुरग उपमा चार कदा अभी पेको तिंटे भले उसीदे चेसा सायंकाल पूट सलगे पर्वे एंडल की ते आई फुडते चिराकब असल चमटल गता ओल्लते इंक मूल अपड़े इपड़ी एंडकाले अंत इंट्लो स्नाक्स चेयटे इंक स्कूल वे लूंत अड़गटना मज्जी एदना ज्यूस येवना उचाऊते స్నాక్స్ అయితే అడుగుతా ఉంటారు ఆగస్ట్ నుంచి ఒక నవంబర్ డిసెంబర్ లో కూడా అట్లా అడుగుతా ఉంటారన్నమాట ఇంకా తర్వాత అంతగా స్నాక్స్ అయితే ఇంకా పట్టించుకోరు ఇంకా క్లాసులు చేంజ్ అవుతా ఉంటారు కొంచెం ఆడావిల్లో ఉంటారు కదా కొంచెం సెట్ అయినాక అంత అంతే చూసుకోరు ఇంకా అయిపోవచ్చింది మిరకల్ నాలుగుగా కట్ చేసాను కదా ఎన్ని మరిన్ని వచ్చేట అనిపిస్తున్నాయి అబ్బా అసలు ఇదే టిఫిన్కి సరిపో నైట్ కి టిఫిన్కి సరిపోతదా అనిపిచాను వచ్చేనే ఇంక సర్లే అనేసి ఇంక అడిపెట్టున్నా ఇంక మైనస్ చూసి ఈ కొన్ని అయినా అని అంటాడు మళ్ళీ వీళ్ళకి ఏంటంటే మధ్యలో స్టఫింగ్ చేసుకొని అంటారు మనం బొరుగులో వేసుకొని అంటారు కదా ఉగ్గాని అట్లా మా స్టఫింగ్ చేసుకోవాలంటే ఇష్టం ఇంకా అవన్నీ ఏం వద్దులే చిన్న చిన్నవి కదా నేను ఆల్రెడీ చిన్నయే చేస్తున్నది మళ్ళీ వాటిని కట్ చేసి వాటిలో ఏముంటుంది అయినా వేయడానికైనా అసలు ఇంకా సర్లే అనేసి ఇంక మళ్ళీ వీళ్ళు అడుగుతా ఉంటే ఇంక ఆశి వచ్చినాక నేను ఆంకైతే చెప్పున్నాను నువ్వైతే స్టఫింగ్ రెడీ చేసుకునే మళ్ళీ ఆ ఎర్రగడ్డ అంతా కట్ చేయలేను కిచెన్ అయితే ఒకరో క్లీన్ చేసేసుకున్న మళ్ళీ అవన్నీ వచ్చి కొట్టుకొని వచ్చా అంటే ఆ కిచెన్లో కిటికీ ఉన్నారు కదా ఓపెన్ చేసి కిచెన్లో ఉన్న చెత్త అంతా కొట్టుకోవచ్చు ఒక్క ఎర్రగడ్డ కట్ చేసిన హాల్లో కొట్టుకొని వచ్చాది అనమాట ఇంకా ఇంక అట్టుంటుంది అయితే ఇంకా ఎత్తేసిన నూనె అయితే అట్లే ఉన్నది అబ్బా వేసింది నూనె అయితే ఒక్కొక్కసారి ఎక్కువ పీల్చుతుంది అనిపించదు కదా అసలు నూనె పీల్చలేదు ఈసారి అయితే అదే ఒకరో శని పిండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ అయితే ఇది మైదా పిండి అయితే వేస్తున్నా మైదా పిండి వేసినా కూడా కొంచెం పట్టుకుంటే తినకూడదు అంటారు కానీ ఎప్పుడో ఒకసారి తిన్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఇంకా లాస్ట్లో అయితే ఉన్నాయి లాస్ట్లో కొన్నిటి కూడా ఇంకా బేహాచా ఉన్నా అన్నమాట ఇంక వాళ్ళు వచ్చే లోపల చేసేసినామంటే చల్లారిపోతాయి కొంచెం వాళ్ళు వచ్చినాక పెట్టుకుంటే వేడివేడిగా ఉంటాయి వాళ్ళేమో తినాలంటూ ఉంటారు ఇంకా మా ఆశ అయితే ఇంకా ఇది ఎర్రగడ్డలు అయితే కట్ చేసేసుకొని లైట్గా చాట్ మసాలా ఉన్నింది అది వేసుకునేది ఒక్క రవ్వు ఉన్నింది ప్యాకెట్లో లాస్ట్ ఇంకా మా ఆయన ఏం చేసినాడంటే పప్పుల పొడి ఉన్నింది కదా ఇంట్లో ఆ పప్పుల పొడి చల్లిన అనమాట అన్నీ బాగా మిక్స్ చేసి ఇది కానీ స్టఫింగ్గా పెట్టుకొని తింటే భలే ఉంటుంది చూడు ఒగ్గానిలో కూడా ఇదే కదా స్టఫింగ్ చేసేది అనేసి నిజంగానే టేస్ట్ అయితే భలే ఉన్నింది మా వాడైతే తినలే కానీ మా ఆయన నేను ఆశ అయితే ఈ స్టఫింగ్ చేసుకొని అయితే తినేసినాము బాగున్నింది అబ్బా ఈ కాంబినేషను నేను అనుకోవాలి మామూలుగా అయితే నిమ్మకాయ పిండుకొని ఇది సాల్ట్ జీలకర్ర పొడి అవంతా వేసుకొని తింటారు కదా ఇట్లా పప్పుల పొడి వేసుకొని ఎర్రగడ్డలో సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా బాగున్నా టేస్ట్ అయితే వీళ్ళైతే పెట్టుకొని తింటా అన్నారు మిగిలినోటి ఇంకా ఎవరికైనా పక్కన వాళ్ళు వీళ్ళకి ఇచ్చినా అంటే సరిపోతాయి అన్నమాట ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ఇట్లా ఎర్రగడ్డలో పప్పుల పొడి చల్లుకొని ట్రై చేసి చూడండి ఎట్లుంటే తెలుస్తుంది ఇంకేమైతే కూర్చొని తింటాను మా వాడైతే ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చి తింటానులే అన్నాడు ఇంకా మా ఆయన తింటానే ఒక రూపం కాఫీ పెట్టించు అన్నాడు ఎవరైనా తిన్న ముందు కాఫీ తాగి మళ్ళీ కదా ఇది తింటారంటే ఏమో తాగాలనిపించింది స్కూల్కి పోయేసి వచ్చినాడు అనమాట ఎండకు తలనొప్పిగా ఉన్నది 4 గంటలైనా కూడా చూడు ఎండ ఎట్టున్నదో ఒక రవ్వ పెట్టు అని అన్నాడు ఇంకా ఆయనకైతే ఒక రవ్వ పెట్టించేసి ఇంకా బియ్యం అయితే మిక్సీకి వేసుకుంటాను నెయ్యి నానబెట్టేస్తున్నా బియ్యం అయితే పొద్దున్నే నానబెట్టేసి కొంచెం ఇంట్లోనే ఆరబెట్టేస్తున్నా గుడ్డ మీద అయితే ఆరబెట్టేసిన ఫ్యాన్ కిందే ఆరినాకైతే ఇంకా మిక్సీలో పొడికైతే వేసుకుంటాను ఇది వచ్చేసి మామూలుగా దీపిండికి దీపాలు పెట్టుకుంటాం కదా దీపాల కోసం అయితే పెట్టిన దీపాలకి
మిగిలి పిండి కానీ మిగిలిందంటే ఇంక అట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే దేనికన్నా పనికొచ్చు అన్నమాట. దేనికన్నా అంటే ఇది మనం ఏమన్నా బజ్జీలు బోండాలు చేసుకునేటప్పుడు కానీ, నేను ఇడియాపం అని చెప్తాను కదా, ఇడియాపం ఇంకా కానీ బాగా పనికొస్తుంది. కానీ ఎక్కువ బాగా మెత్తగా అనాలన్నమాట, కొంచెం బద్దగా పడతా ఉన్నట్లు అనిపించింది. వేరే ఇది జల్లిచ్చేది జల్లిట్లన్నా మారుద్దాం అనుకుంటాను. సరే జల్లిచ్చేసి మరి ఇంకొక రెండు ఉన్నాయన్నమాట జల్లిటి, ఇది కొంచెం ఎక్కువ హోల్స్ ఉన్నట్టున్నది, ఇంకొక దాంట్లో మెత్తగా పడే దాంట్లో అన్నా జల్లిచ్చేసుకోవాలి. బయట నాకు ఎందుకు ఆడిచ్చితే ఇది బరగ బరగ్గానే ఉన్నది, మెత్తగానే రావట్లేదు పిండి. ఇంకా అందుకోసం నేనే ఇంకా రోన్నే కదా బియ్యం ఎంత ఒక గ్లాస్ పోస్తున్నా అంతే. ఇంకొక గ్లాస్కే చూసారు కదా ఎట్లా వచ్చిందో, ఇట్లా పట్టుకుంటే ఇట్లా రావాలన్నమాట పిండి, అప్పుడే కరెక్ట్ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టయన్నమాట. అసలు అట్లా ఇంకా ఎత్తిపెట్టేసుకున్నామంటే ఒక టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని బయట ఎత్తిపెట్టుకున్నామంటే మామూలుగా నానబెట్టుకున్న బియ్యము ఎత్తిపెడితే అట్లే ఉంటుంది. బియ్యం నానబెట్టిన బియ్యం కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మామూలుగా పచ్చి మామూలుగా పచ్చిగా బియ్యం అట్లే ఆడి చేసుకుంటారు, అవి అయితే ఏం కాదు బయట పెట్టేయచ్చు. ఇట్లా నానబెట్టి ఎండబెట్టిన బియ్యం అయితే పిండి ఆడిచ్చిన పిండి మనం నిప్పట్లో చేసుకుంటాం, అప్పుడు నిప్పట్లో కారాల పిండి అదే పిండి అనుకోండి ఇది. ఇట్లా టిఫిన్ బాక్స్లో పోసేసి ఇంకా నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనం జిప్లా కవర్ ఉంటుంది కదా, అట్లా జిప్లా కవర్లో వేసేసి ఆ ఫ్రిడ్జ్లో ఏమన్నా వేసేసినా కూడా అట్లే 3-4 మంత్స్ అయినా ఫ్రెష్గా అట్లే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా రెండు పిండి దీపాలకు మట్టుకు రెండింటికి సరిపోయినంతా తీసుకొని మిగతా అది ఇట్లా నేను చెప్పాను కదా, ఇడియప్పం కానీ ఏదన్నా చేసుకోవడానికి బజ్జీలు బోండాలలో వాళ్ళు వేసుకోవడానికి అవి బాగా పనికొస్తూ ఉంటుంది. ఇంక ఇదైతే ఇంక పెట్టేసి ఇంకా ఈ మిరక్కాయలు అయితే వలచేసుకోవాలన్నమాట. ఇంక మిరక్కాయలు తెచ్చి చాలా రోజులు నేను కూర్చుంటా ఉంటే మాసి వచ్చిన మా అమ్మ వీడియో తీసానమ్మా అని, ఇది అసలు బయట వీడియో రాదనమాట. ఎందుకంటే ఏమో ఆ మధ్య చెప్పున్నాను కదా పెయింట్ ఎర్ర కొట్టించింది, అదొకలాగా జిగ్జిగని పడుతూ ఉంటుంది. ఇంక అందువల్ల అయితే ఇంక వద్దులే అనేసి, ఇంక వీళ్ళు ఏంటంటే మా పైకి వెళ్దామరా పైకి మిద్దు పైకి వెళ్దామరా ఉబ్బగా ఉన్నది అనేసి. ఇంక నాకు పని ఉన్నది అంటే పని మళ్ళీ చూసుకోవచ్చులే అంటుంది. ఎప్పుడైతే పని చేయాలనుకుంటున్నామో అప్పుడే చేసేసుకుంటే ఎంత పని అయినా అయిపోతుంది. ఒక్క రవ్వ అట్లా పాలు మాలినామే అనుకో మళ్ళీ ఇంట్లో ఏడ పని ఆడు ఉండిపోతుంది, ఇంక మళ్ళీ పని అవ్వదు. ఇంక పిల్లకాయలతోనో ఇంకా మా ఆయనతో అట్టా ఇట్టా ఇంకా అట్లా అయిపోతూ ఉంటుంది. ఇంక మిరక్కాయలు అవి వచ్చేసి పిండి అవి బయటికి తీసిపెట్టేసి ఇంకా మెత్తిపైకి అయితే వచ్చేస్తున్నా. సాయంత్రం అయితే భలే ఉంటుందబ్బా, పైన చల్లగానే కాదు పైకి కల్లా కదా, ఇటు సైడ్ మేమున్నే సైడు అంతగా హైట్గా ఇల్లులు అయితే లేవన్నమాట మేమున్నే ఇంటికి, ఈ పక్క ఆ పక్క నాలుగు పక్కల, అందువల్ల అంటే బాగుంటుంది. అది ఇంతకుముందు చూపించాను కదా అపార్ట్మెంటు 15 అంతల స్థలంతో ఉన్నది. అట్లా ముందు పక్క మట్టుకు 2 బ్లాక్స్ కనిపిస్తున్నాయి, అటు సైడ్ ఇంకో 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట, 4 బ్లాక్స్ అన్నీ కలిపి. అదే మా ఆయన చెప్తాడు 1000 ఫ్యామిలీస్ పైనే ఉంటాయి దాంట్లోనూ అని చెప్తా ఉన్నాడు. ఇంకీడికి వచ్చి అయితే ఈయనేదో చుక్కలు లెక్క పెడతా కూర్చోన్నాడు. ఇంకా చుక్కలు రాలేదు అంటే అది చెప్తాను, చిన్నప్పుడు బయట మంచం వేసి పడుకో అంటే కానీ ఎప్పుడు పోతావు నిద్ర కూడా ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు అని చెప్తా ఉండదు. సర్లే పడుకోరు అది రోజు వచ్చి దోమలు చంపేస్తాయి, ఇక్కడ మెత్తిపైన భయంకరంగా దోమలు ఉంటాయి. గాలి తోలితే అంతగా తెలియదు కానీ గాలి ఒక్క రవ్వ ఆగిపోయిందంటే వచ్చి దండయాత్ర చేస్తాయన్నమాట. అట్టుంటాయి దోమలు అయితే. ఎవరు రారు పైకి, మేమే ఉండేది కింద ఫస్ట్లో రక్కలు కూడా అంతగా రారు. ఎప్పుడో ఒకసారి బట్టలు రేయడానికి వస్తారు కానీ అంతగా రారు అనమాట. ఇంక మేమే కాబట్టి మేమే వస్తూ ఉంటాం ఎప్పుడున్నా. ఇదైతే భలే అనిపించింది అనమాట, సగం వరకు ఒకలా సగం వరకు ఒకలా. ఇంకా ఇంకా వాళ్ళని ఇంకా నాకు వాళ్ళతో పెట్టుకుంటే ఇంకా అవ్వదురా స్వామి అనేసి ఇంకా దీపం పెడదాం అనేసి అయితే ఇంకా నేను కిందికి వచ్చేస్తున్నా. కొద్దిసేపు ధూపం ఏంటంటే కొద్దిసేపు వచ్చేసి ఇంకా అక్కడ దేవుడి కాడ పెట్టేసి ఇంకా తర్వాత అయితే బయట పెట్టేస్తే ఎక్కువసేపు ఉండేను అక్కడ. లోపలంతా ఎక్కువ అయిందంటే పొగ మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇంకా అందుకోసం హాల్లో అయితే పెట్టేస్తాయి ఎక్కడైనా. ఇది ఏంటంటే దీపంలాగా తీసుకున్నాను నేను, అప్పుడు తులసం తీసుకొని తులసి దగ్గర దీపం పెట్టుకోవాలి తులసం దగ్గర అనేసి. ఇంక తులసం పెట్టుకోవడానికి అంత వీలే లేదు ఇంకా, ఇంక అందుకోసం అందులో ధూపం వేసేసేది. ఇంకా మా ఆయన అయితే ఇంక కిందికి వేస్ట్ సామాన్ అన్నీ ఉన్నాయా సామాన్ అంతా ఎత్తుకొని పోయి ఇంకా అడ వేసేసి ఇంకా వచ్చేటప్పుడు ఇది పొంగనాయలు చేసుకుంటాం కదా, పొంగనాయలు పెనం అయితే పోయినది. ఎప్పుడో తెచ్చుకోన్నా ఒక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు తెచ్చుకోన్నా, ఇంక అది పోయింది. ఇంకా అది వేసేసి అయితే ఇంకా ఇది అయితే తెచ్చుకున్నాడు. రేట్ అయితే చాలా ఒక అప్పుడు నేను తెచ్చుకున్నప్పుడు 500 ఎంతో పడింది, ఇప్పుడు 869 అవును 869 ఎంతో సంథింగ్ పడ్డదంట. 1 ఇయర్ వారంటీ ఇచ్చున్నారు భద్రంగా పట్టుకో. ఈ వారంటీ కార్డులన్నీ ఇస్తారు కానీ గ్యాస్కి అన్నిటికీ ఇస్తారు, కానీ ఇవి 1 ఇయర్ వరకు బాగుంటాయి. 1 ఇయర్ తర్వాత ప్రాబ్లం వస్తే అప్పటికి గ్యారంటీ అయిపోతుంది అనమాట, అది ప్రాబ్లం. ఒకసారి కూడా యూజ్ చేసుకునేదే లే అసలు ఇంకా అంతే కదా. అవును 869 రూపాయలు రేట్ అయితే, కానీ వెయిట్ అయితే బాగుండదు అబ్బా, మంచి వెయిట్ ఉన్నది.
ఇంకా నైట్ అయితే ఇంక వీళ్ళకైతే దోశ పోయిచ్చేస్తా అన్న. కొంచెం పప్పు ఉన్నది, ఇంకా పప్పు ఇంక వడకర్రీ చేస్తున్నా అన్నమాట. కొంచెం ఎక్కువ అయితే లేదు, కొంచెమే ఉన్నది వడకర్రీ. అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుంది వడకర్రీ అయితే. అదే సాయంత్రం బజ్జీలు చేస్తున్నాం కదా, అదే నూనె ఉంటే ఒకరో కర్రీ చేసేస్తామంటే తృప్తిగా బాగా తింటారన్నమాట. ఈ దోశ ఇడ్లీ లేక కానీ ఇంక దేంట్లో అన్నం లేక బాగుండదు. టిఫిన్స్ లేకే దోశ లేక ఇడ్లీ లేక చపాతి లేకైనా తినచ్చు. ఇంకా మా ఆయన ఏంటంటే నాకు పొడి దోశ వేసి ఊతప్పం వేసి అనేసి, దీన్ని వీళ్ళు ఏదో అంటారు కల్ దోశ అంటారు, వీళ్ళు చెన్నైలో వచ్చేసి కల్ దోశ అంటారు. ఇంకా అన్నీ పోయిచ్చినాక నేను వేసి చేయను, అది కానీ వేసినంటే పొడి పొడిగా అంతా పెనం మీద అంతా పడుతుంది, మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టాలి కొనము అని అంటే, ఇంకా లాస్ట్కి అయితే ఇంకా లాస్ట్ అందరం పోసేసుకున్న తర్వాత మా ఆయనకి ఇట్లా పొడి వేసేసి ఊతప్పం, మనం ఊతప్పం అంటారేమో వీళ్ళైతే కల్ దోశ అంటారు, పప్పుల పొడి ఉంటుంది కదా అది వేసుకొని కానీ తిన్నామంటే భలే ఉంటుంది టేస్ట్ అయితే అసలు. మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.